జీవము కలిగిన దేవుణ్ణి ధైర్యముతో సేవించడానికి పిలువబడిన మీ అందరికీ ప్రభువు పేరట షలోం, శుభోదయం. దేవుడు మనకు మరొక అద్భుతమైన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో చాలా సందర్భాల్లో అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చింది. మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలను బట్టో, వేసిన తప్పటడుగుల బట్టో సమయాన్ని పాడు చేసుకుంటూ, శరీరాన్ని వ్యర్థపరుచుకుంటూ అనేక సందర్భాల్లో నలుగురి మధ్య అవమాన పాలయ్యాం. సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చింది. మనలో ఒకవేళ ఇప్పటికి కూడా మీ జీవితంలో పరిస్థితులను బట్టి, చేసిన పొరపాట్లను బట్టి సిగ్గుతోనూ అవమానంతోనూ నలిగిపోతున్నట్లయితే, ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. అదేంటో తెలుసా? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందరు. అనగా దేవుడు మనం సిగ్గుపడడం ఏమాత్రం ఇష్టపడలేదు. అలా సిగ్గుపడకుండా మనం ఉండాలి అంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం మొదటిగా దేవునికి బిడ్డలుగా తయారు కావాలి. ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా జీవిస్తామో, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తాం, ఆయన మనసేమిటో అర్థం చేసుకుంటాం, ఆయన ఆశించినట్టుగా జీవిస్తాం. అలా ఆయన ఆశించినట్టుగా జీవించినప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన సిగ్గును అవమానాన్ని కొట్టివేసి ఘనతను ఖ్యాతిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అలా ప్రసాదించాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో చోటు చేసుకున్న అవమానాలను బట్టి లేదా నిందలను బట్టి ఒకవేళ కృంగిపోతున్నట్లయితే, ఈరోజు నాతో పాటు ప్రార్థించండి. ప్రభువ, నా మీద ఉన్నటువంటి అవమానాన్ని, నిందను, సిగ్గును కొట్టివేసి నా జీవితాన్ని ధన్యకరమైన, దీవెనకరమైన, ధైర్యంతో కూడిన జీవితంగా మార్చమని నాతో పాటు ఎందుకు కలిసి ప్రార్థన చేయకూడదు? కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా సిగ్గును అవమానాన్ని కొట్టివేసి ఇకెన్నడూ సిగ్గుపడకుండా మమ్మలను ప్రభువ దీవిస్తాను అని మాటిచ్చావు. మేము చేయాల్సిందల్లా నీ కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తే చాలు. నీ కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవిస్తే మీ చిత్తం ఏమిటో, మీ ఉద్దేశం ఏమిటో, మీ హృదయం ఏమిటో మేము గ్రహించగలుగుతాం. ఫలితంగా నీ చిత్తానుసారంగా జీవిస్తాం. నీ చిత్తానుసారంగా మేము జీవించినప్పుడు మా అవమానాన్ని కొట్టివేసి నిందకు ప్రతిగా ఘనతను ఖ్యాతిని మీరు మాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు లేదా గడిచిన కాలాన్ని బట్టి ఎవరైనా ప్రభువ అవమానం గుండా, నింద గుండా, నాయన సిగ్గుకరమైనటువంటి పరిస్థితి గుండా వెళుతున్నట్లయితే, ఈరోజు అట్టి వారిని కనికరించండి. అలాగే వారిని లేవనెత్తండి. ఒకవేళ ప్రభువ అదే సమయంలో రక్షించబడిన మేము నిన్ను అవమానపరిచే ఎటువంటి పని చేయడానికి వీల్లేదు, మేము సిగ్గుతో తల వంచుకోవలసినటువంటి పరిస్థితి మాకు దాపరించడానికి వీల్లేదు, కాబట్టి మేము ఏం చేసినా అది నీకు మహిమ తెచ్చేదిగాను, మేము తల ఎత్తుకొని నీకు సాక్షులుగా జీవించేదిగాను ఉండులాగున మా చుట్టూ కంచి వేయమని, అలాగే మేము చేసే ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మలచమని, సిగ్గును అవమానాన్ని కొట్టివేసి ఘనతను ఖ్యాతిని మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఘనతకు ప్రతిగా, నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి, సిగ్గును కొట్టివేసి ఖ్యాతిని ప్రసాదించే దేవుణ్ణి సంతోషంగా ఈ దినమంతా, జీవితకాలం అంతా సేవిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్న మీ సతీష్ కుమార్.